చీకటి నుండి నెక్స్ట్ వెలుగులోకి చూడండి ఇంకా ఇంకా బ్రైట్ అవుతుంది వెలుగుకి ఇంకా వెలుగు నుండి ఇంకా 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 ప్రకాశవంతమైన జీవితం కోసం మామూలు జీవితం కాదు అది పాలేస్తాను నేను చేయలేను సార్ నేను చేయగలను అనుకుంటే పాలేస్తుంది ఇంకా అనుకుంటారు అది కాదు అది ఆ లెవెల్ ఇచ్చి ఇంతే వడ్డీ ఇంతే వడ్డీ ఇంతే విశ్వరూప సందేశం అది మొక్కల్లో వెలుగు కనపడాలి జీవితంలో వెలుగు కనపడాలి మూడు పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుండాలి లైఫ్ బాగుండాలి అది ఇంకా ప్రకాశవంతమైన జీవితం కోసం పాజిటివ్ థింకింగ్ దాన్ని ఏమంటారు నెక్స్ట్ దాన్ని ఏమంటారు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి నేను చేయలేను అన్న వెంటనే నేను చేయగలను పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి పాజిటివ్ థింకింగ్ తో ఆగకంట చాలా 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 జీవితం నుంచి జీవితం వెళ్ళిపోతే దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ అంటే రెండో చూద్దాం ఈరోజు ఏదో చోచోలో చెప్తాను ఎందుకంటే మా మిగతా మిస్ అవుతాం కదా చూడండి నెక్స్ట్ క్లైంబింగ్ అప్ ద గోయింగ్ డౌన్ వేదవేశాలు అయితే పైనుంచి కింద పడతాం మంచి వేసాలు అయితే కింద నుంచి పైకి వెళ్తాం ఏది కావాలి చెప్పండి బాబు ఫస్ట్ కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తాం సర్వ ఎత్తాం పెగ్గ ఎత్తాం కాటర్ ఆకు ఫుల్ రెండు ఫుల్ కూడా ఎత్తవచ్చు గోయింగ్ డౌన్ అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు వినాశకారే విపరీత బుద్ధి మనం చేసే ఎద పనుల వల్ల కొంచెం వేసి తగ్గించండి అన్న ఇరవై ఏడు పెట్టండి కొంచెం ఎద పనులు చేస్తే అక్కడ ఉన్నవాడు ఆకాశం నుంచి ఏమవుతాడండి చాలామంది మన జీవితంలో పడుతున్నారా పడ్డారు కదా మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది చెడపక్కరా చెడేవు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందంటే నేను ఒక ఫేస్బుక్లో ఒక అకౌంట్ చూశాను ఆ చాలా మంది ఏం చేస్తాడు మన మందిని ఏం చేస్తాడు ప్రొఫైల్లో ఏముంటుందంటే ఏమని ఉంటుంది అది చేసే పని గవర్నమెంట్ జాబ్ యాక్టర్ అన్నట్టు డీటెయిల్స్ ఏముండవు ఫ్రెండ్స్ లిస్ట్లోకి వెళ్తే బెస్ట్ పూర్తిగా కనిపించేది మూడు పిల్లలు సెట్ చేసుకుని ఫ్రెండ్స్ లిస్ట్లో అవి ఉంటారు అతను ఎక్కడన్నాడో తెలియదు ఈమెయిల్ అడ్రస్ లేదు ఫోన్ అడ్రస్ లేదు ఫోటో మాత్రం ఉంది గవర్నమెంట్ జాబ్ అంటే ఏ జాబు యాక్టర్ అని ఉంది అంటే యాక్షన్ చేసే అమ్మాయిని ఆకర్షిస్తారంటగా నిజంగా ధైర్యవంతుడు కానీ నిజాయితీ పరుడు అంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళండి నా ఈమెయిల్ ఐడి ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది నేను ఎక్కడ ఉంటుంది ఏ డిగ్రీ చేసిన ఉంటుంది ఎప్పుడు పుట్టారు ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి వాటిది మీనింగ్ అంటే ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ అయిన వాళ్ళు త్వరగా అట్రాక్ట్ అవుతుంది అనేది అర్థం ఎక్కడ పుట్టాడు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ ఏంటి మరో డేట్ ఏమి లేదు నిజాయితీ పరుడు అయితే ఒక అమ్మాయి ఫోటో పెట్టాడు ఆ అమ్మాయి ఎవరైతే ప్రేమించాలని తను అనుకుంటున్నాడో తన ఫోటో ధారాలుగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాడు మరి ఆ ఫోటోలు చూసి ఇంకొక సంబంధం వస్తుందా అటువంటి వేరం వెళ్ళి వాళ్ళని కన్నా మనం ఫేస్బుక్లో చూస్తే ఏ స్టార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ ఏంటంటే చీటింగ్ నిజాయితీ కాబట్టి డీటెయిల్స్ ఇస్తాడు ప్రొఫైల్లో డీటెయిల్స్ లేకుండా ఒక ఫోటో పెట్టి పేరు పెట్టాడంటే వెంటర్ చీట్ ఆ అబ్బాయి గురించి కాదు ఫ్యూచర్లో ఎవరు ఫేస్బుక్లో ఉన్నా వెంటర్ చీట్ అని అర్థం డీటెయిల్స్ లేకుండా ఒక ఫోటో పెట్టి ఒక పేరు పెట్టినాడు నమ్మవలసిన అవసరం గవర్నమెంట్ జాబ్ అంటే ఏ జాబ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఏది కాదు గవర్నమెంట్ జాబ్ అని ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు కూడా బాధ్యత లేకుండా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ ఫోటోలు పెట్టి పూర్తిగా అమిస్యూ అకిస్యూ లవ్ యూ నిజమైన ప్రేమ ఇది నిజమైన ద్వామ ఇది నిజమైన ఏకలాగా పడుతుంది అలా అవి పెట్టరు గవర్నమెంట్ జాబ్ అని ఏమో పొరపాటున గవర్నమెంట్ జాబ్ వాడు ఈ విషయం తెలిస్తే గవర్నమెంట్కి ఈ విల్ బి పనిష్ గవర్నమెంట్ జాబ్ నిజంగా గవర్నమెంట్ జాబ్ చేసేవాడు భయపడుతూ బతుకుతాడు ఎక్కడ ప్రొఫైల్స్ అలా పెట్టరు ఆ ఒక్క పాయింట్ తెలుసు గవర్నమెంట్ కానీ మనం చేస్తే జాబ్ తీసేస్తారు ఆకదాయిలు గవర్నమెంట్ జాబ్ అని పెడితే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారని మాత్రం పెడతారు కొన్ని వందల ప్రొఫైల్స్ ఎలాగో ఉన్నాయి ఈ ప్రొఫైల్స్ అందరి చేతుల్లో పడుతున్నాయి ఏదో సినిమాలో మన కేరింగ్ అనేది ఎంత పెట్టింది ఆ బిడ్డ అమ్మాయి ఓ పెడుతుంటారు ఏదో అమ్మ ఓ పెట్టేస్తుంది ఇటు వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకుని ఇలా నాన్న జరుగుతుంటే ఈ డబ్బులు అన్నీ దాని ప్రాసెస్ ఎత్తుంటారు సో ఈనాడు ఫేస్బుక్ మోసాలు వైజాగ్ బెంగళూరు ఢిల్లీ లండన్లో ఉన్నారని చెప్తారు లండన్లో ఉండరాడు
అదంటే వినాశకారే విపరీత బుద్ధి అంటే ఇది. ఫ్రెండ్ షిప్ కాదు, అది షిప్ మునిగిపోతుంది. మంచి పనులు చేస్తే ఇంకే ఉండడు, ఒక బిందుతో చేస్తారు బ్రహ్మాండం, ఒక అదుపు నుంచి బ్రహ్మాండంగా ఎదుగుతారు. ఈరోజు నేను చచ్చిన ఫెడరల్ కాస్ట్రో ప్రపంచాన్ని ఉరువు తెలిపించిన మహానాయకుడు, ఎన్నో కష్టాలు వచ్చినాయి, అందుకే చెప్తున్నారు ఆ లెవెల్కి వెళ్ళాలి మనం ఏ లెవెల్కి. నెక్స్ట్ చూసి హాయిగా ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అనుకుంటాను, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్ మనకు తెలుసు అందరండి, నేను చేయలేనంటే ఇమీడియట్ ఏమొస్తుంది, నువ్వు చేయగలవు పాజిటివ్ థింకింగ్ అది. దరిద్రం చిన్నప్పటి నుంచి మనం వింటుందే, ఎంతకంటే గొప్ప ఆలోచన విధం లేదా దృక్పథం, యాటిట్యూడ్. నెక్స్ట్ స్పీడ్ స్పీడ్ చేసుకోవాలి, అవ్వదు తొందరగా వెళ్ళాలి, అవ్వదు లేకపోతే చాలా పెద్దది. ఆలోచించు, చూడండి కట్టగానండి, ఆలోచించు, ఆలోచించేటప్పుడు ఆలోచించడం కోసం అది ఆలోచించే వైద్యంలో మార్పు తెస్తుంది. సో జీవితంలో గొప్ప మార్పు వస్తుంది అంటే మనం ఆలోచిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నాం? ఆలోచించి ఆలోచిస్తున్నామా? ఆలోచించేస్తున్నాం అంతే, జీవితం తిరిగిపోతుంది. ఆలోచించు, నేను ఏం ఆలోచిస్తున్నానో లేదో తెలుసుకుని ఆలోచించు. దేనికోసం ఆలోచించేటప్పుడు? ఆలోచించడం కోసం. నేను ఎగ్ ఈరోజు పానీపూరి తినాలి, ఆలోచించండి పానీపూరి తినడం కరెక్టా కాదా? ఆలోచించడం కోసం ఆలోచించు. థింక్ అబౌట్ థింకింగ్, అది ఆలోచించే వైఖరిలో మార్పు తెస్తుంది. నువ్వేమో ఆలోచిస్తున్నావు నీకు తెలిసి ఆలోచిస్తే, నువ్వు ఫేస్బుక్లోకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలిసి చేస్తే, నువ్వు తినేటప్పుడు ఏం చేస్తున్నావు తెలిసి చేస్తే, ఉదయం లేకుండా వాకింగ్ చేయాలో యోగా చేయాలో తెలిసి చేస్తే, నేను చూస్తున్నప్పుడు నేను చేస్తున్నది కరెక్టా కాదా? నేను అలసిమైంది చూస్తున్నా, పని పడలాగట్టి చూస్తున్నా, చేసేటప్పుడు ఆలోచించు, చూసేటప్పుడు ఆలోచించు, ఇంట్లో పడుకున్నప్పుడు నాకు ఎంత అవసరం ఆలోచించు, ప్రతిదీ ఆలోచించు. మొదలుపెట్టు మానవాడు అయిపోతాడు, ఎంత టైం వచ్చేసో నీకు తెలుస్తుంది, ఎంత దుర్భరమైన జీవితం నువ్వు భవిష్యత్తులో పెంచుతుంది తెలుస్తుంది. నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తే చెయ్యి, నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తే రెండుతోటి ఇప్పుడు ఇంతకాలం మీరు చేసిన కరెక్ట్ అని నీకు అనిపించేసారా? అనుకోకుండా చేసుకుంటూ పోయారా? అనుకోకుండా రేషనాలిటీ లేదు దాంట్లో. ఇక్కడ అనుకోను అంది అనిపించింది అంటాను, ఇక్కడ అంది కొడతాను, ఇక్కడ అంది ఎదుడు అనుకుంటాను, ఎక్కడ ఉంది కట్టుకుని డస్ట్బిన్ చేస్తాను, ఇక్కడ ఉంది కాదు అంటారు. ఇక్కడ ఏమంటే అది చేసుకుంటే పోతున్నావు, ఇక్కడ నుంచి వచ్చింది కరెక్టా కదా ఆలోచించు, మంచిదే కదా ఆలోచించు, నిజమే కదా ఆలోచించు, ఇది నాకు ఉపయోగపడుతుందో ఆలోచించు. 24 గంటలు మనిషి మారిపోతాడు. ఎవ్రీ మినిట్ ఈజ్ మెడిటేషన్ అతిగడు. నువ్వు ఇదే తిండి కోసం కరెక్టా కాదా? నిద్రపోతే కరెక్టా కాదా? చేసేటప్పుడు కరెక్టా కాదా? ఫేస్బుక్లో వెళ్ళి కరెక్టా కాదా? అడిగేసేటప్పుడు కరెక్టా కాదా? ముందు అడగా అడగడగా లేదా మందు అడగా? ఈ విధంగా చేస్తే ఇన్ని సంవత్సరాలు మనం చేసిన తప్పులన్నీ మీకు గుర్తుకొస్తాయి. అనవసరంగా స్టెప్ వేస్తారు, లేచి ఉండవలసింది. ఈ స్టెప్ అయితే నాకు మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఫార్మా కాలంలో తయారైతే అదే కాలంలో తయారైతే ఏంటి? ఇంకో దానికి వెళ్తే ఎంత లాస్ వస్తుంది? ఎంత లక్షలు ఫీజు కట్టాలి? అంటే ప్రతిది కూడా థింక్ అబౌట్ థింకింగ్, వై యు ఆర్ థింకింగ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే థింక్ అబౌట్ థింకింగ్, వై యు ఆర్ థింకింగ్. ఆలోచించేటప్పుడు ఆలోచించు, ఆలోచించడం కోసం ఆలోచించు. ఫైనల్గా నీకు ఏమవుతుంది? నువ్వేం చేస్తున్నా క్లియర్గా నీకు తెలియచేస్తావు. అది ఎవడో అన్నాడు కాబట్టి ఇలా అయిపోయాడని, అది ఎవరితో ఎలా అన్నాడు ఇలా కూడా ఎవరు ఏమన్నారు, నువ్వు ఎలా అయినా సరే బాధ్యత ఎవరు? నువ్వే. నీకేది లేకుండా అది జరిగిపోదు అది కూడా. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్ ఎందుకు? పాజిటివ్ థింకింగ్ ఎందుకంటే పాజిటివ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ ద ఎక్స్పాన్స్ టు పాజిటివ్ యాటిట్యూడ్. ఎక్స్టెండ్స్ అండ్ ఎక్స్పాన్స్ నీ పాజిటివ్ థింకింగ్ లెవెల్ అలా 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 పెంచుకుని నీ హృదయం ఏ లెవెల్కి వెళ్తుంది? బ్రహ్మోత్సవం లెవెల్కి వెళ్తుంది. చిన్న జీవితం కాదు, చాలా పెద్ద జీవితం. పాజిటివ్ థింక్ యాటిట్యూడ్ అంటే ఏంటి? పాజిటివ్ ఆలోచనలతో ఉంటే పాజిటివ్ థింకింగ్. బట్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి,
పాజిటివ్ గా నోట్ అంటే మాట్లాడమని రావాలి, పాజిటివ్ మాట్లాడాలి, మన చేత ఏం చేయాలి పాజిటివ్, మూడు కలిపితే పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఏంటంటే పైలాగ డైరెక్ట్ అయింది. ఫస్ట్ ఆలోచనలే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఆలోచనతో ఆగద్దు, మాటలు కూడా పాజిటివ్ గా రావాలి, చేతలు కూడా పాజిటివ్ గా ఉండాలి, అప్పుడు నీ జీవితం ఏమవుతుంది ఫైనల్ గా వేలాది మందిలో నువ్వు గొప్పవాడు అయిపోతావు. 28 నెక్స్ట్ 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 పాజిటింగ్ అంటే మారడం. ఎంత మంది అడిగి ఉన్నారు ఇక్కడ చేతులెత్తని మారడం? ఎప్పుడైనా సరే నేను ఎవరికంటే చెప్పినప్పుడు వెనక్కి తిరిగి ముందు చురికి నేను ఎవరితో మాట్లాడతారో వాళ్ళ గురించి మీరు చూడద్దు, దానివల్ల ఏమవుతుందంటే ఇన్సల్ట్ అవుతారు గ్రూపులో. ఓకే పాజిటింగ్ అంటే మారడం. ఇక్కడికి వచ్చింది ఏ పర్పస్తో వచ్చాం సరిగ్గా అది అలాగే లేదు, నువ్వు చెప్తున్నా వీళ్ళందరూ టిఫిల్ చేసి తినలేదు, వీళ్ళందరూ నాకు అడగమని చెప్పు చెప్పు నన్ను చెప్పు తను చెప్పు చెప్పు చెప్పించకూడదు మేడా అది కట్టే నాకు ఎంత బాగా తెలుసు నా దగ్గర మాట్లాడాలంటే ఆర్థిక అంటే మాట్లాడదు ఎవరికోసం ఊళ్ళో అందరికోసమే మీకోసం మరి ఎట్లా రిలేషన్స్ ఎంతటంటే అండి పిల్లలు మొత్తం ఓడిపోయిందంటే పిల్లలు తగ్గదు తడుతుంది సమాజంతో పక్కింటాడు ఎదిరింటాడుతో నువ్వు పాజిటివ్ థింకింగ్ లేకపోతే ఏమవుతుంది గొడవ అవుతుంది. సో పాజిటివ్ థింకింగ్ అనేది నీకోసం ఎదురు ప్రపంచం కోసం, ప్రపంచంలో యుద్ధాలు కాబట్టి నెగిటివ్ థింకింగ్ కదా, అందరి ధరలు ఎందుకు పడిపోయినాయి నెగిటివ్ థింకింగ్ కదా, పాకిస్తాన్ మన దేశిస్తాన్ ఉంటుంది ఎందుకు నెగిటివ్ థింకింగ్ కదా. ఎన్ని పోతే అసలు యుద్ధాలు మనం సంపాదించేటప్పులో 90-89% యుద్ధాలు కోసమే వెళ్తుందండి డిఫెన్స్. అసలు ఎంతో రాకపోతే ఆ 89% డబ్బుతుంది ఏమైందండి, రోడ్లు బాగుపడతాయి, ఎయిర్పోర్ట్లు అవుతాయి, మంచి భోజనం వస్తుంది, మంచి నీళ్ళు వస్తుంది, మినరల్ వాటర్ కూడా ఊళ్ళో అందరికీ సప్లై చేయొచ్చు. నెగిటివ్ థింకింగ్ వల్ల యుద్ధాలు వస్తాయి కాబట్టి, యుద్ధం వస్తే మనం గట్టిగా పోరాడాలి కాబట్టి రకరకాల వెపన్స్కి డిఫెన్స్ ఆర్మీ త్రీదాలకి పెట్టే ఖర్చు మన ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి కట్టింది. శాంతి ఉన్న చోట గొడవ ఎందుకు అవుతుంది? మోడీ పిల్లలు కర్ణాటక మాత్రం ప్రేమించుకుంటే మీ పిల్లలు సుఖం ఎందుకు వస్తాయి? డాక్టర్ పెంచి పోషించక్కర్లేదు కదా మనం, పసుపు కదా పసుపు దిగి ఉండి పై పైకి వెళ్తాం, నెట్టి దిగ్గి ఉండి నెట్ అయిన పడిపోతాం, నెట్టి దిగ్గి నెట్ అయిన పెడతాం, పాజిటివ్ థింకింగ్తో పై పెడతాం అంశం దిల్ మాగే మోర్ భవిష్యత్తు కోసం పాజిటివ్ థింకింగ్ ఎందుకు? ఫ్యూచర్ బాగాలంటే గతం కోసం అంటే గతంలో ఇలా చేసాం చి అలా చేయకుండా చి అలా చేయకుండా చి అమ్మానాన్న కాకుండా వేరే అమ్మ అనుకుంటాం చి ఈ మొగడి కాకుండా వేరే మొదటి పడు చి ఈ పిల్లలు కాకుండా వేరే పడు చి ఈ పట్ల కాకుండా పట్ల చి ఎప్పుడు గతంలో తప్పుకుని కూర్చుంటే గిల్టి ఫీలింగ్స్ ఇలా కాకుండా ఇలా కాకుండా ఇలా కాకుండా ఎంతకాలం అనుకుంటారు. అయితే అమెరికాలు పుట్టడం జపాన్లో పుట్టడం ఈ చదువుకోండి ఆ చదువుకోండి ఈ కాలంలో నా కాలంలో దళితులు వదిలేసి ఇప్పుడు అన్నది ఇంతని ఇప్పుడు ఈ క్షణం మీరు బాగుంటే ఎప్పుడు బాగుంటారు. సో అప్పుడు వర్తమానంలో ఎంతో ఎంతెంతో ఎంతెంతో పొందగలరు. మళ్ళా పైకి చదవండి అప్పుడు వర్తమానంలో ఎంతో ఎంతో పొందగలరు. పాజిటివ్ థింకింగ్ అంటే ఆప్యాయత చేయాలి పని చేయగలను అనుకుంటానంటే పాజిటివ్ థింకింగ్ అనే ఇంతకాలం నమ్మో పాజిటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకొని పాజిటివ్ థింకింగ్ అందరూ చిన్నపడించి ఓ రిప్లేసర్ 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 సక్సెస్ కోసం అనుకుంటారేమో, జీవితం బాగుండడం కోసం, కుటుంబం బాగుండడం కోసం, మన జుట్టు పట్ల ప్రేమ ఉండాలి, మన ముఖం పట్ల ప్రేమ ఉండాలి, మన బాడీ పట్ల ప్రేమ ఉండాలి, చీ ఎలాగడం అంటే మాస్టర్ ఫ్రీ కాదు అయిపోతుందా. సో మన ఫైనల్ ఏంటి మంచి కోసం మారడమే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే.